వృద్ధులకు ప్రయాణ రాయితీల పునరుద్ధరణ చేయడం లేదా కరోనా పేరిట తొలగించిన ఈ రాయితీల్ని తిరిగి కొనసాగించే అవకాశం ఉందా దీనిపై హైకోర్టు ఏం చెబుతోంది లెట్స్ వాచ్ అసలే పండు టాకులు అనారోగ్యం ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నారు వీరికి కల్పించాల్సిన కనీస రాయితీలను ఎత్తివేయడం సమంజసం కాదన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది వీటిపై ప్రభుత్వాలు తీరు మార్చుకోవాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది లెట్స్ వాచ్ ఓవైపు అనారోగ్య సమస్యలు ఆపై ఆర్థిక సమస్యలు పోషణాభారం కరువై బతికేడుస్తున్న వారెందరో ఉన్నారు పైసా పైసా కూడబెట్టి తరచూ వైద్య పరీక్షలకు ఆస్పత్రుల చుట్టూ తిరిగేవారో ఉన్నారు వీరి కోసం బస్సులు రైళ్లలో రాయితీలు పునరుద్ధరించకుండా కోవిడ్ పేరు చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోతపెడుతున్నాయి ఫలితంగా బస్సులు రైళ్లలో ప్రయాణాల భారమై అవస్థలు పడుతున్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే పింఛన్తోనే జీవనం గడిపే వృద్ధులు ఉన్నారు అయిన వాళ్ల నిరాధరణ వల్ల ఆర్థిక కష్టాలు పడేవారెందరో ఉన్నారు ఇలాంటి వాళ్లు ఆసుపత్రులకు ఇతర అవసరాలకు సుదర ప్రాంతాలకు ప్రయాణంలో భారం పడకుండా గత ప్రభుత్వం బస్సులు రైళ్లలో రాయితీలు కల్పించింది సీనియర్ సిటిజన్లకు దూరంతో సంబంధం లేకుండా అన్ని బస్సుల్లో టికెట్పై ఇరవై ఐదు శాతం రాయితీ అమలు చేస్తూ వచ్చారు కోవిడ్ రాకతో వృద్ధుల సంతోషం ఆవిరైంది రెండేళ్ల క్రితం ఆర్టీసీ రాయితీలు రాయితీలెత్తిపేసింది కరోనా వ్యాప్తి తగ్గగానే పునరుద్దరిస్తామని అప్పట్లో అధికారులు చెప్పారు కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పుడల్లా రాయితులు పునరుద్ధరించారని వృద్ధులు కోరుతున్నారు కానీ నష్టాల పేరు చెప్పిన ఆర్టీసీ రాయితీలను పునరుద్ధరించడం లేదు ఫలితంగా ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులు ఛార్జీ చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది రాయితీలపై ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వానికి వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైళ్లలో ప్రయాణానికి సీనియర్ సిటిజన్లు కష్టాలు పడుతున్నారు కోవిడ్ వ్యాప్తి తగ్గాక రాయితులు పునరుద్దరించాల్సి ఉండగా నెలలు గడుస్తున్నా అలాంటి చర్యలేవీ తీసుకోలేదు రైళ్లు బస్సుల్లో రాయితులు ఇవ్వకపోవడం వల్ల కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు ఇది ఆర్థికంగా తమకు భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాయితుల పునరుద్ధరణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని అమలు చేయాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు వృద్ధులకు ఆర్టీసీ బస్సులు రైల్వే చార్జీల్లో రాయితీలు ఎందుకు పునరుద్ధరించలేదో చెప్పాలని రైల్వే బోర్డు ఆర్టీసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది కోవిడ్ సమయంలో రద్దు చేసిన రాయితీలను తీవ్రత తగ్గాక కూడా ఎందుకు అమలు చేయడం లేదని మండిపడింది ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని స్పష్టం చేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది రైలు బస్సు చార్జీల్లో వృద్ధులకు ఇచ్చే రాయితీని కోవిడ్ కారణంగా రద్దు చేశారని సాధారణ పరిస్థితులు వచ్చినా రాయితీ పునరుద్దరించలేదని పేర్కొంటూ శ్రీకాకుళానికి చెందిన జిఎన్ కుమార్ హైకోర్టులో పిలువేశారు ఈ తరహా చర్య వివక్ష చూపడమేనని పిటిషనర్ అన్నారు చార్జీల్లో రాయితీ ఇస్తే వృద్ధులకు కొంత ఆసరాగా ఉంటుందన్నారు ధర్మాసనం స్పందిస్తూ వృద్ధులు సులువుగా కోవిడ్ బారిన పడతారు కాబట్టి ప్రయాణాల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం రాయితీ నిలిపివేసిందని పేర్కొంది ప్రస్తుతం కరోనా పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో రాయితీని ఎందుకు పునరుద్దరణ చేయలేదో చెప్పాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది వృద్ధులకు ఆర్టీసీ బస్సులు రైలు చార్జీలలో రాయితీని పునరుద్దరించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కోవిడ్ సమయంలో రద్దు చేసిన రాయితీలను తీవ్రత తగ్గాక కూడా ఎందుకు అమలు చేయడం లేదని మండిపడింది కరోనా పుణ్యమాని రైళ్ల సర్వీసులను నిలిపివేయడమే కాక సీనియర్ సిటిజన్లకు ప్రయాణ రాయితీలను సైతం నిలిపివేశారు ఈ నేపథ్యంలో రైళ్ల సర్వీసులను ఇటీవల తొంభై శాతం పునరుద్ధరించారు మరో రెండు రోజుల్లో మిగిలిన పది శాతం సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించనున్నారు అరవై సంవత్సరాలు నిండిన పురుషులకు నలభై శాతం రాయితీ యాభై సంవత్సరాలు నిండిన మహిళలకు నలభై శాతం రాయితీలు ఇచ్చేవారు కరోనా అనంతరం రైళ్లను పునరుద్ధరించినా సీనియర్ సిటిజన్లకు రాయితీలను పునరుద్ధరించలేదు ఇప్పటికైనా రైల్వే శాఖ ఈ రాయితీలను పునరుద్ధరించాలని పలువురు వృద్ధులు కోరుతున్నారు సీనియర్ సిటిజన్లకు భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను ప్రాణ రాయితీలు సాధారణంగా రెండు పాయింట్ ఐదు లక్షల ఆదాయానికి పన్ను ఉండదు కానీ సీనియర్ సిటిజన్లకు మూడు లక్షల వరకు మినహాయిపు ఉంటుంది అదే ఎనభై ఏళ్లు దాటిన వారికి ఐదు లక్షల వరకు పన్ను లేదు వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి దీని దృష్ట్యా ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియం ముప్పై వేల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది తీవ్ర అనారోగ్యమైతే ఎనభై డీడీపీ కింద అరవై వేలు సూపర్ సీనియర్ సిటిజన్లకు ఎనభై వేల వరకు వైద్య చికిత్స వ్యయాలపై పన్ను మినహాయింపు ఉంటుంది సీనియర్ సిటిజన్లకు ప్రయాణ రాయితీలను కూడా ప్రభుత్వం అందిస్తోంది ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్లలో యాభై శాతం వరకు తగ్గింపు అన్ని తరగతుల రైలు ప్రయాణాల్లో అరవై ఏళ్లు దాటిన పురుషులకు నలభై శాతం యాభై ఎనిమిదేళ్లు దాటిన మహిళలకు యాభై శాతం రాయితీ ఉంది కరోనా సాకుతో స్పెషల్ ట్రైన్లు అనే పేరుతో నిన్న మొన్నటి వరకు వీర బాధడు బాధింది రైల్వే శాఖ ఇటీవలే అదనపు ఛార్జీలను ఆపేసింది అయితే ఇప్పటిక రాయితీలకు కూడా కాలం చెల్లిందని ప్రకటించారు మంత్రి అశ్విని వైష్ణవ్ భారతీయ రైళ్లలో ఇకపై ఎవరికి రాయితీలిచ్చేది లేదని ఎవరికైనా టికెట్ రేటు ఒకటేనని ప్రకటించారాయన కరోనా సమయంలో రైల్వే తీవ్ర నష్టాలను ఎదుర్కొంది దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వాంచనా ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర నష్టం ఎదురైందని అధికారులు చెబుతున్నారు లాక్డౌన్ తర్వాత గూడ్స్ రైళ్ల ద్వారా నష్టాన్ని భర్తీ చేసుకోగలిగినా మొత్తం మీద కరోనా వల్ల రైల్వే తీవ్ర ప్రభావానికి లోనైందని చెబుతున్నారు అందుకే ఇప్పుడు రాయితులకు కోత పెట్టామంటున్నారు కరోనా తర్వాత పర్యాటక రంగంపై రైల్వే దృష్టి పెట్టింది బస్సుల్లాగే రైళ్లలో కూడా టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేసింది పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది పర్యాటక ప్రాంతాలకు కూడా రైళ్లను సిద్ధం చేస్తోంది ప్రైవేటు భాగస్వామ్యంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది ఈ క్రమంలో రాయితలకు మంగళం పాడిసింది ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించినా రాయితీల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటుందని విషయం అర్థమవుతోంది ప్రస్తుతానికి ప్రయాణ చార్జీలను రేట్లకే తీసుకొచ్చినా త్వరలో నష్టాలను చూపట్టే చార్జీల మోతం మోగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది పెరిగిన ధరలన్నింటినీ కరోనాని సాకుగా చెబుతున్న కేంద్రం రైల్వే చార్జీలకు కూడా అదే అస్త్రాన్ని వినియోగిస్తుండడంలో అనుమానం లేదు ఈ నేపథ్యంలో వృద్ధులకు రాయితీలు తొలగించడంపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది ఓవైపు వయోభారం మరోవైపు అనారోగ్యం వెరసి ఆర్థిక సమస్యలు వృద్ధులకు భారంగా మారుతున్నాయి ఇటువంటి సమయంలో చేయూత ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఉన్న రాయితీల్ని తొలగించడం సరికాదన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది